హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదో మేము వచ్చేసి మూడో వారం టెంపుల్కి కట్టడం. మేము ఎందుకు వస్తున్నాము అనేది మేము వీడియోలో చెప్పమని నెక్స్ట్ దానికని కొన్ని వీడియో చేస్తాం. మేము వచ్చిన కోరికని తీరిన తర్వాత మేము వీడియో చేసి మొత్తం 9 వారాలు రావాలన్నారు. సో చూస్తాం, 9 వారాల్లో నేను ట్రై చేస్తాను రావడానికి. ఇది 3వ వారం రావడం జరిగింది. సో మన ముక్క అనేది ఈరోజు తీర్చుకుందాము. లోపలకైతే ఎంట్రై అయితే అయిపోదాము. మీకు ఈ లాస్ట్ వీడియోలో కూడా చూపించాము, ఆల్రెడీ డీటెయిల్స్ అనేది మొత్తం ఉన్నాయండి. మొత్తం డీటెయిల్స్ అనేది లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం చూపించడం జరిగింది. ఎక్కువ వీడియోస్ అనేది అవైలబుల్ ఉంది మా ఛానల్లో, ఒకసారి విజిట్ చేయండి, తెలుస్తుందండి మీకే. ఓ, ఈరోజు అయితే గ్రిల్స్ అయితే పెట్టేశారు. లాస్ట్ అంటే ఉగాది టైంలో వచ్చాము, ఆ రోజు ఎవరు లేరు. ఇప్పుడైతే జనంలో రద్దీగా అయితే ఉన్నారండి, మీరు చూసుకోవచ్చు. ఇంకా లోపల వెళ్ళేసి మనం కాలు చేతులని శుభ్రం చేసుకున్నాం. కాలు చేతులు శుభ్రం చేసుకోవడానికి వచ్చాం. ఉన్నదా లేదా? వాటర్ ఉందా? వాటర్ ఇస్తే లేదండి. కాలు శుభ్రం చేసుకోవడం చూసాము. సో మనం దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. ఈరోజు రద్దీ ఉండడం వలన ఎక్యూ లైన్ అనేది పెట్టేశారు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ లోపల ఎంట్రీ అయ్యి అటు సైడ్ అయితే రావాలండి, బయట రద్దీగా ఉన్నారు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు, వెయిట్ చేసేవాళ్ళు ఇక్కడైతే వెయిట్ చేయొచ్చండి. ఎండ ఎక్కువ ఉంది బయట అయితే. సో లోపల ఉంటే కూడా కష్టమే అండి, ఎందుకంటే పైన వచ్చి షీట్స్ వేయడం జరిగింది, వేడైతే ఎక్కువగానే ఉంటుంది. నైట్ స్టే చేసే వాళ్ళు అయితే చేయొచ్చు ఇక్కడ. ఓకే, చూసుకోవచ్చు రద్ది. ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఏంటంటే, మీకు తీరని కోరికలు ఏదైనా ఉంటే కానీ ఈ టెంపుల్కి ఒకసారి విజిట్ చేయండి. ఒకసారి అంటే ఫస్ట్ టైం కదండి. మొత్తానికి 9 వారాలు రావాల్సి ఉంటుంది, ఖచ్చితంగా మీ కోరికలు అనేవి తీరుతాయండి. చాలామంది చెప్తున్నారు తీరుతాయనేసి, దానికోసం మేము కూడా వెళ్తున్నాం. ఇది 3వ వారంగా చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ చూసుకున్నారంటే కర్ణాటక అండి, హొసకోట. హొసకోట నుంచి చాలా దగ్గరే చెప్పుకోవచ్చు, బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ చూసుకున్నారంటే కంబిలాపురం అనే ఒక ఊరు ఉందండి, ఆ ఊరి దగ్గర ఉందండి టెంపుల్. టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి బస్సెస్, ఆటోస్ కూడా ఉన్నాయండి. ఓన్గా కూడా వెళ్ళవచ్చు. ఓన్ వెహికల్లో వెళ్ళారంటే ఇంకా సేఫ్ అని నేను చెప్పుకొస్తాను. మేము వెళ్ళింది వచ్చేసి 300 రూపాయల టికెట్టు. ఫ్రీ దర్శనం కూడా ఉందండి, ఫ్రీ దర్శనం చాలా ఈజీగా అయిపోతుంది. అక్కడ అసలు రెస్ట్ అనేది ఉండదు, ఎవరు కానీ ఉండరు. ఇది టెంకాయ కంపల్సరీ మేము తీసుకోవాలి కాబట్టి వెళ్ళాము. 150 కౌంటరు, 300 కౌంటరు, అలాగే 500 కౌంటర్ కూడా పెట్టారు. మీకు ఏది కంఫర్టబుల్ అంటే దాంట్లో వెళ్ళిపోండి, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. చాలా అంటే చాలా మంచి టెంపుల్గా చెప్పుకోవచ్చు. ఒకసారి విజిట్ చేయండి, మీకు తీరని కోరికలు ఉంటే ఖచ్చితంగా తీరుతాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కాయ తీసుకున్నాం, కాయ తీసుకుని ప్రదర్శన అయితే స్టార్ట్ చేశాము. చూసుకోవచ్చు మా ప్రదర్శన ఇక్కడ స్టార్ట్ అవుతుంది.
ಯಾರು ಕೇಳಿಕೊಳ್ಳಬೇಕು ಎಂಬ ಸಿದ್ಧಾಂತ